సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది. ఈ నేపథ్యంలో మరో పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టారన్నమాట. ఈ పథకం ద్వారా కూడా నిధులు అయితే 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏడాది 2 విడతల కింద 10,000 చొప్పున అయితే వేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పథకమే జగనన్న వసతి దీవెన పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 2 విడతల్లో అంటే 6 నెలలకు ఒకసారి జగనన్న వసతి దీవెన పథకం ద్వారా అటు ఐటీఐ చేసేవారికి, డిప్లొమా చేసేవారికి, డిగ్రీ ఆ పైన చదివే వారందరికీ కూడా సో పూర్తిగా ఏదైతే స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. అవి కూడా 5వ తారీఖున దీనికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. మొదటగా చూసుకున్నట్లయితే 3 నెలలోనే వేస్తామని చెప్పారు. కాకపోతే 3 నెలలో జగనన్న విద్యా దీవెన పథకం అయితే ఉందన్నమాట. సో అందువల్ల దీన్ని 5వ తారీఖుకి అయితే పోస్ట్పోన్ చేశారు. 5వ తారీఖున జగనన్న వసతి దీవెన ద్వారా తల్లుల ఖాతాలోకి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఇది లైక్ చేయండి. అలాగే మరికొన్ని పథకాల కోసం వివరాలు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.